ఇదే చూస్తే జార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 10 గంటలకు ఫలితాలు సరళి తెలిసిపోనుంది. ఇక 1 గంట కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే జార్ఖండ్లో విజయంపై అటు కాంగ్రెస్ కూటమి, ఇటు అధికార బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని చెప్తున్నాయి. జార్ఖండ్కి ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అయితే తాము అధికారంలోకి రావడం పక్కా అని ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ నెంబర్ అయిన 42 స్థానాలను సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అయితే ఎన్నికల ఫలితాలపై నాయకులలో మాత్రం ఉత్కంఠన కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు 5 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న చివరి విడత ఎన్నికలు ముగిస్తాయి. ఇక జార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 10 గంటలకు ఫలితాలు సరళి తెలిసిపోనుంది. 1 గంట కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే జార్ఖండ్లో విజయంపై అటు కాంగ్రెస్ కూటమి, ఇటు అధికార బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని చెప్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అయితే తాము అధికారంలోకి రావడం పక్కా అని ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యాజిక్ నెంబర్ అయిన 42 స్థానాలు సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలపై నాయకులలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలు 5 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్లో 5 దశలలో ఎన్నికలు జరిగాయి. ఇక మొత్తం 1215 మంది అభ్యర్థులు భవితవ్యం నేడు తేలనుంది. ఇక ఎన్నికల ఫలితాలు ముందుగా చంద్రయానియారి, తోర్పా లాంటి ప్రాంతాలలో మాత్రం పూర్తి స్థాయిలో మనకు తెలిసే అవకాశం